కోలుడ్ స్టార్ విజయ్ నటించిన బీస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ రియాక్షన్స్ అందుకుంది. విజయ్కి ఉన్న స్టార్డమ్ తో ఈ మూవీ అంతో ఇంతో వసూలను అందుకుంది బీస్ట్. దళపతి డేట్స్ ఇస్తే ఇలాంటి సినిమా తీస్తావా అంటూ అటు ఫ్యాన్స్ ఇటు విజయ్ తండ్రి కూడా నెల్సన్ పై విమర్శలు చేశారు. అయితే నెల్సన్ ఇవన్నీ లైట్ తీసుకున్నాడు, మళ్ళీ దళపతి ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుతున్నాడు. అంచనాలను అందుకోలేకపోయిన బీస్ట్ అయినా సీక్వెల్ తీస్తానంటున్న డైరెక్టర్, దళపతి ఫ్యాన్ లో పెరుగుతున్న టెన్షన్. ఏప్రిల్ 13న పాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ అయింది బీస్ట్. అయితే దర్శకుడు నెల్సన్ అందించిన పేలవమైన స్క్రిప్ట్ తో అంతకంటే పేలవమైన స్క్రీన్ ప్లే బీస్ట్ చూద్దామని థియేటర్కు వచ్చిన ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేశాయి. చాలా కాలం తర్వాత విజయ్ సినిమా కోసం థియేటర్ కి వెళ్లిన ఆడియన్స్ ని దారుణంగా నిరాశపరిచాడు నెల్సన్. ఒకవైపు కేజీఎఫ్ 2 తుఫాన్, మరోవైపు బీస్ట్ కి నెగిటివ్ టాక్. అయినా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లు దాటి వసూళ్లు అందుకుంది. అంటే అందుకు కారణం విజయ్ స్టార్డమ్. బీస్ట్ తర్వాత నెల్సన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయాల్సి ఉంది. ఒక దశలో బీస్ట్ రిజల్ట్ చూసి తలైవా ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ రజనీకాంత్ నెల్సన్ కి మరో అవకాశం ఇస్తున్నాడు. వచ్చే ఆగస్ట్ నుంచి నెల్సన్ మేకింగ్ లో మూవీని పట్టాలెక్కించాలనుకుంటున్నాడు. రజనీకాంత్ మూవీ కోసం రెడీ అవుతున్న నెల్సన్ విజయ్ ఫ్యాన్స్ అదిరిపడే వార్త ఒకటి బయట పెట్టాడు. బీస్ట్ కి సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడట. బీస్ట్ స్టోరీకి అంత పొటెన్షియల్ ఉందట. నెల్సన్ స్పీడ్ చూస్తుంటే సూపర్ స్టార్ తో మూవీ తర్వాత బీస్ట్ సీక్వెల్ తో తిరిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దళపతి ఫ్యాన్స్ ఈ సీక్వెల్ న్యూస్ ఎంతవరకు డైజెస్ట్ చేసుకుంటారు అనేది చూడాల్సి ఉంది.